అమ్మ కడుపులో నుండి అందమైన జీవితాన్ని పులికేకతో ఒడిసి పట్టుకున్న ప్రతి బిడ్డ ఓ విజేత. చిక్కిన ప్రతి వస్తువును విడికిళ్లతో ఒడిసి పట్టుకునే ప్రతి చిన్నారి అవకాశాల్ని అందిపుచ్చుకోవడం అలవర్చుకున్న అద్భుత విజేత. అయితే ఇది ఎవరు, ఎవరికి, ఎలా నేర్పారు? కాలంతో పోటీ పడటం, వెల్లికిలా పడుకోడ నుండి బోర్లా పడటం, తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగడం, ప్రతి అడుగు ఆలంబనగా విశాల విశ్వాన్ని జయించేందుకు ముందుకు పరిగెడతాడు, విజయాలు సాధిస్తూనే ఉంటాడు. స్వాగతం విజేత కార్యక్రమానికి. సుస్వాగతం. తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఆనాడు మద్రాసు నుండి హైదరాబాదుకు తరలించడానికి కృషి చేసిన అతిరథ మహారథ భగీరథులు ఎందరెందరో. అందులో ఒకరు ఈనాటి మన విజేత. రాజకీయ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించి పరిస్థితుల రీత్యా శాపాన్ని వరంగా మార్చుకొని రూటు మార్చి సినీ రంగ ప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదిగి నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఈనాటి విజేత శ్రీ తమ్మారెడ్డి కృష్ణమూర్తి. శ్రీ తమ్మారెడ్డి కృష్ణమూర్తి 1920వ సంవత్సరం అక్టోబర్ 4వ తేదీన కృష్ణా జిల్లాలోని గుడివాడ దగ్గర చినపాలపరు గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి తమ్మారెడ్డి వెంకటాద్రి మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి. తల్లి శ్రీమతి సౌభాగ్యమ్మ గృహిణి. నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్ల సంతానంలో కృష్ణమూర్తి మూడవ వారు. వీరి ప్రాథమిక విద్య ముదినిపల్లిలో, హైస్కూలు విద్య గుడివాడలో, కాలేజ్ విద్య బందరులో కొనసాగింది. కమ్యూనిస్టు రాజకీయాలతో ప్రభావితులై డిగ్రీ పూర్తి చేయకుండా సామాన్య కార్యకర్తగా కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రవేశించారు. 2 సంవత్సరాల తరువాత పార్టీలో పూర్తిస్థాయి కార్యకర్తగా మారి దాదాపు 10 సంవత్సరాలు వివిధ స్థాయిల్లో పనిచేశారు. ఆనాటి ప్రభుత్వ నిర్బంధం వల్ల 1950లో మద్రాసు చేరుకున్నారు. అక్కడ ప్రజానాట్య మండలి సభ్యులతో కలిసి పనిచేస్తూ సినిమా రంగం పట్ల ఆకర్షితులయ్యారు. కొందరు మిత్రులతో కలిసి తొలిసారిగా పల్లెటూరు అనే చిత్రాన్ని నిర్మించారు. 1953లో సారథి సంస్థలో చేరటంతో కృష్ణమూర్తి గారి సినీ ప్రస్థానం మరో మలుపు తిరిగింది. 1962 వరకు దశాబ్దం పాటు సారథి వారి పలు చిత్రాలకు అనేక హోదాల్లో పనిచేసి చిత్ర నిర్మాణంలో విశేషమైన అనుభవం గడించారు. 1962లో స్వంతంగా రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ స్థాపించి పూర్తిస్థాయి నిర్మాత హోదాలో స్వర్గీయ ఎన్టీ రామారావు కథానాయకుడుగా లక్షాధికారి చిత్రాన్ని నిర్మించారు. తరువాత జమీందారు, బంగారు గాజులు, ధర్మదాత, దత్తపుత్రుడు మొదలైన 11 విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. బంగారు గాజుల చిత్రానికి ఉత్తమ కథా చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారం, ధర్మదాత చిత్రానికి ఫిలింఫేర్ అవార్డు లభించాయి. ఆ రోజుల్లో చిత్ర పరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాద్ తరలిరావటానికి కృషి చేసిన వారిలో ముఖ్యులు శ్రీ తమ్మారెడ్డి కృష్ణమూర్తి. శ్రీ కృష్ణమూర్తి ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీకి వ్యవస్థాపక సభ్యులుగా పనిచేశారు. చిత్ర నిర్మాణం నుంచి విరమించిన తర్వాత పలు సాంఘిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని 23 కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల సమాఖ్యకు చైర్మన్ గా పనిచేశారు. తెలుగు భాష చైతన్య సమితికి గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి శాఖకు ప్యాట్రన్ గా వ్యవహరిస్తున్నారు. నగరంలోని సిఆర్ ఫౌండేషన్ కు చెందిన అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. వీరి శ్రీమతి కృష్ణవేణి పెద్దబ్బాయి లెనిన్ బాబు, దత్తపుత్రుడు, డాక్టర్ బాబు, చిన్ననాటి కలలు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి 1997లో కీర్తిశేషులయ్యారు. వీరి రెండో కుమారుడు తమ్మారెడ్డి భరద్వాజ ప్రముఖ నిర్మాత, దర్శకులు. శ్రీ కృష్ణమూర్తి గారు ఇప్పటికీ తెలుగు సినీ రంగానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. 1998లో నంది అవార్డు కమిటీకి చైర్మన్ గా వ్యవహరించారు. కమ్యూనిస్టు ఉద్యమంతో జీవితాన్ని ప్రారంభించి జీవిత చరమాంకంలో మళ్లీ ఆ పార్టీ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న నిత్య సినీ శ్రామికుడు శ్రీ తమ్మారెడ్డి కృష్ణమూర్తి. కృష్ణమూర్తి గారు, విజేత కార్యక్రమానికి స్వాగతం. ఒకసారి మీ గురించి చదివినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, మీరు చదువుని మధ్యలో అంటే డిగ్రీని మధ్యలో ఆపేసి కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షించబడి ఆ రాజకీయ కార్యకర్తగా ప్రవేశించారు. అంటే ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ రాజకీయాల్లో మిమ్మల్ని ఆకర్షించిన అంశం ఏంటి? ముఖ్యంగా అంత స్వాతంత్ర పోరాటంలో ఉండేవాళ్ళం. కాలేజీ చదివేటప్పుడే మేము
విద్యార్థి సంఘాల సమ్మేళనలో పాల్గొంటాం. అప్పుడే స్వతంత్ర భావాలు మాకు జర్మినేట్ అయినాయి. విత్తనాలు పండి స్వతంత్రం వస్తుంది. స్వతంత్రం వస్తే రేపు పరిపాలించేవాళ్ళు ఎవరు? మళ్ళీ పెద్ద పెద్ద షావుకారులు క్యాపిటలిస్టులు పరిపాలిస్తారు. సమసమాజ నిర్మాణం కావాలి. ఇప్పుడైనా కానీ సమాజంలో దోచుకునేవాడు దోచుకోబడేవాడు ఉంటానికి వీలు. ప్రతివాడికి అనుభవించే హక్కు ఉంది అని అదే భావాలు బోధించే మాకు విత్తనాలు పండి. కాలేజీలోనూ హై స్కూల్లోనే పండి. అక్కడి నుంచి ఇక మేము దానిగా ఇక కమ్యూనిస్ట్ పార్టీలో చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం. చదువు మానేసి మీరు చేరటానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? చదువు మానే కారణం ఉంది. ఒకటి, మా నాన్నగారు చిన్న వ్యాపారం చేసేవాళ్ళు. 1930లో క్రైసిస్ వచ్చింది, ఆర్థిక సంక్షోభం. క్యాపిటలిజంలోనే మార్క్స్ రాస్తాడు, ప్రతి 10 ఇయర్స్ మార్క్స్ ఇది క్యాపిటలిజంలో క్రైసిస్ వస్తుంది అని. అప్పుడు ఆ క్రైసిస్లో ధాన్యం కొని కొట్టలో పోశాడు. బస్తా 6 రూపాయలు గాడికి కొన్నాడు, బస్తా 2 రూపాయలు పడిపోయింది. దాంతో కూలిపోయాడు. అవి తర్వాత మేము హైయర్ ఎడ్యుకేషన్కి మేము కంటిన్యూ చేయడానికి కూడా నాకు డబ్బులు లేవు. అట్ ది సేమ్ టైం ఈ భావాలు కూడా దాంట్లో కలిసి వచ్చినాయి. 48లో నిర్బంధ విధానం మరీ ఎక్కువైపోయింది. మీ మీద కూడా అంటే వ్యక్తిగతంగా వారంట్ మేము కూడా హిట్ లిస్ట్లో ఉన్నాం. హిట్ లిస్ట్లో వీళ్ళంతా చంపి కాల్చి చంపాలి అనే లిస్ట్లో ఉన్నాం మేమంతా. సో ఉంటే వెతుకుతుంటే నేను అప్పుడు వ్యవసాయ కూలీ సంఘాల్లో పనిచేయటం, కూలీ సంఘాల్లోను, యువజన సంఘాల్లోను, విద్యార్థి సంఘాల్లోను, ప్రజానాట్య మండలిలోను చేస్తే అన్ని శాఖలు కమ్యూనిస్ట్ పార్టీ అన్ని శాఖల్లోనూ పనిచేస్తూనే ఎలా ఉంటూ ఉండేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అని ఉండే వాటిల్లో పాయింట్ ఏంటంటే అసలు మోస్ట్ ఇంపార్టెంట్, నాకు పెద్ద ఇది 1948లో చేరాడు. రహస్య జీవితానికి వెళ్ళిపోయాను. రహస్య జీవితానికి వెళ్ళిన తర్వాత 1950 దాకా 2.5 ఇయర్స్ అండర్గ్రౌండ్లో ఉన్నాను. మద్రాస్ వెళ్ళిన తర్వాత అండి మీరు సినీ రంగంలో ఏ విధంగా వస్తున్నారు? అప్పటికే చాలా మంది ప్రజానాట్య మండలి కార్యకర్తలు, ప్రజానాట్య మండలి సభ్యులు, వాళ్ళ నరసింహారావు, చంద్రవాడ కుటుంబరావు, మిక్లేని రాధాకృష్ణమూర్తి, వీళ్ళంతా డాక్టర్ రాజారావు, వీళ్ళంతా కూడా చేరి ఉండరు అక్కడ. ఇంద్రబంధ విధానాన్ని నుంచి వరించలేక అక్కడి నుంచి ఎవరు వృత్తులు తీసుకుందాం అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారు. బ్రతకాలి కదా బ్రతకడం కోసం వెళ్ళినప్పుడు అప్పుడు నేను వెళ్ళా. నేను వెళ్ళిన తర్వాత ఈ వల్లడు నరసింహారావు తర్వాత చంద్రవాడ కుటుంబరావు వీళ్ళంతా ఏంటంటే సరే మరి భుక్తి కావాలి కదా, మరి లేవు అంతా కూడా మరి ఏదో వ్యాపకం ఉండాలి, భుక్తి జరగాలి కదా. అందుకని చాలామంది స్టూడెంట్ అక్కడ కూడా ట్యూషన్స్ మొదలుపెట్టాను. మద్రాసులో ట్యూషన్స్ మొదలుపెట్టాను. తెలుగు ఆర్టిస్టుల యొక్క పిల్లలకి ట్యూషన్స్ మొదలుపెట్టాను. అట్లా ఒక 6 మంత్స్ గడిచింది. గడిచిన తర్వాత మా మిత్రుడు ఒక ఆయన రావి దుర్గాప్రసాద్ అని దివితాలు కనిపెట్టి అకౌంటున్నాడు. కృష్ణమూర్తి గారు మనం పిక్చర్ తీద్దాం, ప్రజారాజ్య మండలి సభ్యులతో పిక్చర్ తీద్దాం, మనం ఖరీదు తక్కువలో పిక్చర్ తీయలేమా అనేది. అప్పుడు ఏదో 3 లక్షలు 4 లక్షలు పిక్చర్ అయిపోతుందని అనుకునేవాళ్ళు. కానీ మరి అంత తేలిగ్గా అయ్యే విధం కాదు. ఏమైనప్పటికీ కూడా చేద్దామని అనుకున్నాం. వల్లం నరసింహరావు హీరో పెడుదాం అనుకున్నాం. మిగతా వాళ్ళంతా ప్రజారాజ్య మండలి సభ్యులందరినీ కూడా మిగతా క్యారెక్టర్స్ ఇచ్చి క్యారెక్టర్ నాగభూషణం, శ్రీ నాగభూషణం కూడా అప్పుడు వచ్చినట్టుంటాడు తెలుసుకో. వస్తే ఆ విధంగా చదువుతూ ఉంటే ఒక ఆయన వచ్చి చెప్పాడు, మీ ఒకటి ఆయన వచ్చి, ఏమిటి కృష్ణమూర్తి గారు మీరు పిక్చర్ తీద్దాం అనుకుంటున్నారు? దుర్గారావు చెప్పాడు నాకు, నేను పెట్టుబడి పెడతా, లాభాలు వస్తే చెడు చిరసగం తీసుకుందాం, మీరు ఆగ్నేజ్ చేయండి, మీరు ప్రజానాట్య మండలిని కానీ వాళ్ళని కానీ, కానీ హీరో హీరోయిన్లు మాత్రం పెద్దవాళ్ళని పెట్టాలి, లేకపోతే డిస్ట్రిబ్యూటర్ రాడు అన్నాడు. అంటే ఇప్పుడు రామారావు గారిని వెళ్ళి అప్పుడు అడిగాం. వెళ్తే అంటే మా ఒక చోట నుంచి గుడివాడ తల్లి నుంచి వచ్చిన అడగం కాబట్టి నా పేరు తెలుసు చాలామందికి, అప్పటికే రాజకీయాల్లో పేరు ఉంది కాబట్టి ఆ పేరుతో అంటే సరే ఒప్పుకున్నారు ఆయన. ఆ రోజుల్లో మేము 17,500 వచ్చాం ఫస్ట్ జనరేషన్ రామారావు గారికి. సావిత్రి అప్పటికే శాంతి అనే పిక్చర్లో డిఎల్ అని విన్నారా, డిఎల్ ప్రొడ్యూసర్ ఆయన పిక్చర్లో సపోర్టింగ్ హీరోయిన్గా ఉండేది. తర్వాత మేము ఇండిపెండెంట్ హీరోయిన్గా ఇచ్చాం సావిత్రి. ఆ విధంగా పల్లెటూరుతో మీ సినీ రంగ ప్రవేశం. దెన్ మాకు అడ్వైస్ చేస్తూ ఉండేది కొడవటిగంటి కుటుంబరావు గారు. కొడవటిగంటి కుటుంబరావు గారు మా రచయిత తెలుసుగా, పేరు ఫేమస్. ఆయన వీళ్ళంతా కూడా కలిసి వస్తాం, ఇప్పుడు కూడా కలుస్తూ ఉండేవాళ్ళం మేము.
ఆయన మాకు సలహాలు ఇస్తూ ఉండేవారు. అంటే ఒక వ్యక్తిగా లేకపోతే మీరు సినీ రంగ ప్రవేశం చేయడానికి కానీ ప్రజానాట్య మండలి ప్రభావం ఎంతవరకు మీ మీద ఉంది? ప్రజానాట్య మండలి ప్రభావం అంటే భావాల ప్రభావం. మంచి చదువుకున్నటువంటి సిద్ధాంతాలు మార్క్సిజంలో నేను చదువుకోవటం, ఈ సర్ప్లస్ వాల్యూ, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ మ్యాన్ బై మ్యాన్, ఇదంతా కూడా ఇవన్నీ కూడా బుర్రలో ఉన్నాయి. ప్రతివాడికి బ్రతికే హక్కు ఉంది అనే కష్టపడేవాడి వాడి ఫలితం సరిగ్గా దక్కాలి అనేటువంటి పద్ధతి ఉండేది. దాని తోడు దీనికి ప్రచారం చేయడానికి ప్రచార శాఖగా ప్రజానాట్యం ఉండేది. అంటే మీరు కళారంగంలోకి కానీ సినీ రంగంలో అడుగు పెట్టడానికి ప్రజానాట్య మండలి కారణమైంది అనుకోవచ్చు. అదే కమ్యూనిస్ట్ పార్టీ బేసిక్గా ప్రజానాట్య మండలి ఒక కళారూపాల ద్వారా ప్రజల్లోకి డైరెక్ట్గా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రజల్లో ఈ భావాల్ని తన వాళ్ళ స్వాతంత్రం కోసం వాళ్ళు పోరాడటం, సమాజ నిర్మాణం కోసం వాళ్ళు పోరాటం కోసం వాళ్ళని ఇన్స్పైర్ చేయడం కోసం ప్రజానాట్య మండలి పని మంచిది, మంచి సాధనం అని అప్పటికి ఇప్పటికి కూడా అన్నాం. అంటే ఇంకో విషయం అండి, మీరు సినిమా రంగంలో ప్రవేశించిన తర్వాత మీరు వ్యక్తిగతంగా సొంతగా నిర్మాతగా కాకముందు మీరు ఎన్నో సినిమాలే పనిచేశారు, సారథి ప్రొడక్షన్స్ ఇలాంటి వాటికి, కానీ మీకు నిర్మాత అవ్వాలని ఐడియా ఎప్పుడు వచ్చింది? టర్నింగ్ పాయింట్ అంటే ఏమన్నా ఉందా? సారథి ఫిల్మ్స్లో మేనేజర్గా ఉంటూనే, చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉంటూనే, మరి దీంట్లో కథ కార్యక్రమంలో కానీ, రచన దీంట్లో కానీ, తర్వాత మ్యూజిక్ సిట్టింగ్స్లో కానీ, మొత్తం ఆర్గనైజేషన్లో కానీ నేను కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యాను. నేను మెడ్రాస్ నుంచి ఇక్కడికి వస్తూ ఉండేవాడిని, పోతూ ఉండేవాడిని. ఒకరోజు ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైన్లో వస్తూ ఉండేవాడిని, ఎందుకు నేను పిక్చర్ తీయకూడదు అని అనుకుని నిర్ణయానికి వచ్చేసా పిక్చర్ తీద్దాము అని నిర్ణయానికి వచ్చేసా. అక్కడి నుంచి మెడ్రాస్ నుంచి ఇక్కడ తీయడంతోనే సారథి స్టూడియోలో అంతా అక్కడ న్యూస్ అది చెబుతూ ఉండేవాడిని కదా, అక్కడ మెడ్రాస్ వెళ్ళటం, ఇది అక్కడ కార్యక్రమాలు, వాళ్ళు పిక్చర్ తీస్తున్నాను ఆయన, నేను ఐ వాంట్ టు రిజైన్ ఫ్రమ్ హియర్ అండ్ పిక్చర్ తీసేస్తాను. అంతా నవ్వారు కొంతమంది. రామకృష్ణ ప్రసాద్ గారే ఏను కృష్ణమూర్తి పిక్చర్ తీస్తామంటే నవ్వాడు ఆయన. ఆయన కూడా ఇట ఎలా తీస్తామని అడిగాడు, నీ దగ్గర డబ్బులు లేవు కదా ఎట్లా తీస్తామన్నాడు. డబ్బులు ఏంటంటే మనం నేను అన్ని పిక్చర్స్కి నేనే సారథ్యం వహిస్తున్నా కదండి, సారథ్యం వహిస్తున్నాను. మీరు ఎంత పెట్టుబడి పెట్టారు, డిస్ట్రిబ్యూటర్లు ఎంత ఇస్తారు అనేది నాకు లెక్కలు తెలుసు. నాకు చాలామంది ఆర్టిస్టులు కానీ ఇలా కళాకారులు అంతా కూడా మాకు కొంచెం కన్సెషన్కి నాకు దగ్గర యాక్ట్ చేస్తారు, అదే నా పెట్టుబడి అనుకుంటాను. మీ నేను పెట్టే పెట్టుబడి కంటే అది ఎక్కువ. మీరు పెట్టింది 25,000 అయితే పిక్చర్కి నా పెట్టుబడి 30,000-40,000 అవుతుంది, 50,000 కూడా అవ్వచ్చు. అందువల్ల అని చెప్పాను అని చెప్పి ఆ ఆత్మవిశ్వాసంతో వెళ్ళిపోయాను. సబ్జెక్టులు ఎన్నుకునేటువంటి నాకు ఒక ధైర్యం ఉంది, నాకు సక్సెస్ఫుల్ పిక్చర్ తీయగలనేటువంటి ధైర్యం ఉందని వెంటనే అనౌన్స్ చేసి. అంటే మీ అనుభవం నిర్మాతగా మారడానికి ఉపయోగపడింది? ఉపయోగపడింది. నా అనుభవం అది అంచుమించు. నాకు సారథి ఫిల్మ్స్ ఇజ్ వాజ్ ఏ కాలేజ్, ఎవరి థియేటర్ వాజ్ మై కాలేజ్. ఐ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ది ఆడియన్స్, ఫ్రమ్ ది పిక్చర్స్ ఐ వీ ప్రొడ్యూస్ అండ్ ఎగ్జిబిటెడ్ హియర్. ఆ విధంగా అక్కడ నాకున్న కాన్ఫిడెన్స్తోనే తప్పనిసరిగా నేను నిర్మాత కావాలనుకున్నాం. అయింది అడిగితే ఫస్ట్ పిక్చర్ అది లక్షాది గారు తీసాం, లక్షాది గారి క్లిక్ అయింది. అక్కడ నుంచి జమీందారు, బంగారు గాజులు క్లిక్ అయింది, బంగారు గాజులు నంది అవార్డు వచ్చింది, తర్వాత ధర్మదాత వచ్చింది, ధర్మదాతకి అది ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. ఈ విధంగా నాకు కాన్ఫిడెన్స్ ఉంది సబ్జెక్ట్ మీద. తర్వాత దత్తపుత్రుడు ఇవన్నీ వచ్చినాయి. అంటే ఇక్కడ ఇంకొక విషయం అండి, కృష్ణమూర్తి గారు, మీరు ఇందా చాలాసేపు కమ్యూనిజం గురించి, కమ్యూనిస్ట్ పార్టీ గురించి చెప్పారు. ఒక కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాలతో ప్రభావితమైన మీరు సినిమా రంగాన్ని, అంటే సినిమాలో వ్యాపారవేత్తగా ఒక క్యాపిటలిస్ట్గా ఎలా మారగలిగారు? నేను సినిమా క్యాపిటలిస్ట్ అని కాదు కూడా, నేను చాలా లిబరల్గా ఉంటాను. మా దగ్గర పనిచేసే వాళ్ళందరికీ కూడా చాలా గౌరవిస్తాను నేను, వాళ్ళ శ్రమ వల్లే మేము బతుకుతున్నాం అనేటువంటి నాకు బేసిక్ దృక్పథం ఉంది. కాబట్టి నాకు నేను క్యాపిటలిస్ట్ అయ్యి ఏదేదో ఈ ఎక్స్ట్రా ఆర్టిస్టులు యాక్ట్ చేయడం వల్ల కానీ, లేకపోతే టెక్నీషియన్స్ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి నేను ఎక్స్ప్లాయిటర్ని అవుదాం అనుకోలేదు. నేను ఒక కళాఖండాన్ని తయారు చేసి దాని ద్వారా ప్రజల దగ్గర ప్రచారం చేసి మంచి విషయాల కోసమే ప్రచారం చేసి ఏదో రకంగా మేము అది దాంట్లో చేద్దాం. అంటే నేను క్యాపిటలిస్ట్ అప్పటికి ఇప్పటికి కూడా హెచ్చు తగ్గు భావాలు లేవు. నేను ఏమీ లేకుండా వచ్చాను ఇన్ఫర్మేషన్, మా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒక నిక్కర్తో బయలుదేరాను నేను. బట్ అవు నేను ఎవరిని ఎక్స్ప్లైట్ చేయలేదు, ఎవరిని అన్యాయం చేయలేదు. పిక్చర్లు తీసాం, పిక్చర్లు పోయినాయి, బాగా పోయినాయి. రాను చిన్న ఆర్టిస్టులతో తీయడం మొదలు పెట్టేటప్పటికీ అది మరీ లాభం లేదు, మనం తీయలేము అనుకున్నాం. దెన్ ఇంతలో ఈ ప్రొడక్షన్ విధానంలోనే మార్పు వచ్చేసింది. ఇదివరకు డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ ఉండేవాడు,
ఇప్పుడు జిల్లావారీ డిస్ట్రిబ్యూటర్లు తర్వాత ప్రతివాడు ప్రొడ్యూసర్ అంటే ప్రతివాడు చేయొచ్చు కానీ ఏంటంటే ఏమీ తెలియకుండా నా ఉద్దేశంలో ప్రొడ్యూసర్ అనే వాడికి ఈ మస్ట్ నో సంథింగ్ ఆఫ్ ఎవ్రీ ఐ మీన్ డిసిప్లిన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అప్పుడే అతను సక్సెస్ఫుల్ గా చేయగలుగుతాడు కెరీర్ కూడా సక్సెస్ఫుల్ అంటే మీరు క్యాపిటలిస్ట్ కాదు అని చెప్పారు కానీ మీ మీ కమ్యూనిస్ట్ రాజకీయ ప్రభావాన్ని కానీ మీ అభిప్రాయాలు కానీ మీరు చేసిన సినిమాల్లో ఎక్కడన్నా ఏదన్నా ఒక సీన్లో రెండు సీన్లు చూపించడం తప్పితే పెద్ద కళాఖండాలుగా చేసింది ఏమీ లేదు సో పెద్ద కళాఖండాలుగా చేసి లేవు డాక్టర్ బాబు ఉందా కొన్ని ఫర్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ నువ్వు బేస్ అవ్వడం కాదు దేశం యొక్క సంపద అంతా మనం మీకోసం ఖర్చు పెడుతున్నారు ప్రతి డాక్టరు గ్రామాలకు పోయి ప్రజలు సేవ చేయాలి అనేటువంటిది మెసేజ్ ఇచ్చారు మెసేజ్ ఆ విధంగా ఎంత వీలైనప్పుడల్లా ఏదో ఒక సీన్లోనూ రెండు సీన్లోనూ సంటరాజేశ్వరరావు గారు మా గురువు గారు చెప్తూ ఉండేవారు కృష్ణమూర్తి నువ్వు సినిమా తీసేటప్పుడు మీరు మేము చేసే ప్రచారం కంటే మీ సినిమాలు చాలా ప్రభావితం చేస్తాయి మీరు రచ్చబండలో మీరు మాట్లాడేటప్పుడు విశాలనగర్ గురించి మాట్లాడండి అని చెబుతూ ఉండేవాడు ఆయన నాలుగు మాటలు మాట్లాడితే ఇట్ గోస్ టు ది పీపుల్ ప్రజల్లోకి వెళ్తాయి అనేది అభిప్రాయం ఆ విధంగా అది అంటే మీరు ఒక నిర్మాతగా చాలా సక్సెస్ఫుల్ పర్సన్ అటువంటి మీ జీవితంలో ఫెయిల్యూర్స్ అనేవి ఏమైనా ఉన్నాయా ఉంటే వాటిని మీరు ఎలా అధిగమించేవారు ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాబట్టి నేను రాను 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 మానేశాను ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది ఫెయిల్యూర్స్ పెరిగిపోతున్నాయి అప్పులు పెరిగిపోతున్నాయి ఏం చేయం ఎట్లా బయటపడతాం దీన్ని అందుకని ఏ ఒక దశలో 1982లో లాస్ట్ పిక్చర్ సోమన్ బాబు సత్యనారాయణ వీళ్ళతో తీసాం అది ఇద్దరు కొడుకులు అనే సినిమా తీసాం అది కూడా అంత బాగా పోలే మేము లాభం లేదు ప్రొడ్యూసర్కి ఏమి వాల్యూ లేదు టెక్నీషియన్ చేతిలోనే మారిపోయింది అది టాప్ ప్రొడ్యూసర్ టాప్ హీరోలు తర్వాత టాప్ లిరిక్స్ రైటర్స్ వాళ్ళ చేతుల్లో ఉంది అనే ఉద్దేశంతో నేను వెళ్ళలేదు వెళ్ళటం వీల్లేదు అది కాకుండా అప్పటికే మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ విధానంలో కూడా జిల్లావారి డిస్ట్రిబ్యూషన్స్ వచ్చినాయి జిల్లావారి డిస్ట్రిబ్యూషన్ వచ్చేటప్పటికి మనకి అంత డబ్బు మనమే పెట్టాలని పరిస్థితి వస్తుంది పిక్చర్ అమ్మేస్తే కానీ ప్రొడ్యూస్ అయ్యే లోపల అమ్మేస్తే కానీ మనకి అసలు మనం రిలీజ్ చేయడం పిక్చర్ పూర్తిగా అన్ని ఏరియాస్ కృష్ణా జిల్లా వెస్ట్ గోదావరి అన్ని అన్ని జిల్లాలు అమ్మేస్తే కానీ రాదు అందుకని ఇప్పుడు ప్రొడక్షన్ విధానం కూడా మారిపోయింది మనం దీంట్లో మనలేమో అనుకున్నాం ఇక ఇక్కడి నుంచి ఆపేసేస్తే మీరు ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు కదా ఒక నిర్మాతగా మీరు మర్చిపోలేని అనుభూతులు అంటూ ఏమైనా ఉన్నాయా అనుభూతులు అంటే ఆ రోజు మేము సినిమాలు తీసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ బ్యానర్స్ 4-5 ఉంది అన్నపూర్ణ జగపతి పిఏపి వాళ్ళు ఇన్స్పిరేషన్ నాకు వాళ్ళతో పాటు ఈక్వల్గా తీయాలి అనేటువంటి ఒక ఇది దాని దగ్గర నాగేశ్వరరావు గారు మాకు హీరోగా పెద్ద ఇన్స్పిరేషన్ మాకు ధర్మదాత ఉంది ఫర్ ఇన్స్టెన్స్ ధర్మదాత ఉంటే నిర్ణయం చేయాలని నిర్ణయించాను నేను అయితే నాగేశ్వరరావు గారిని హీరోగా పెట్టాలనుకున్నాం ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్ ఆయన హెరిటేజ్ చేశాడు మొదటి ముసలి క్యారెక్టర్ని ఇవ్వాలి లేదా అనేది మీద అయినప్పటికీ కూడా లేదండి నాకు నమ్మకం ఉంది ఇది అవుతుంది పోతున్నాను నాగేశ్వరరావుతో పోట్లాడాను అన్నపూర్ణ గారు ఉంటే ఆయన కూడా సబ్జెక్ట్ వింటూ ఉండేది ఎందుకు కృష్ణమూర్తి గారు ముసలి క్యారెక్టర్ వేస్తారు నాగేశ్వరరావు అది ష్యూర్గా పోతుందని అన్నపూర్ణ గారికి నాకు ఒక బెట్టింగ్ ఉండేది బంగారు గాజులు హిట్ అవుతుందండి అని ఆయన కృష్ణమూర్తి గారు చాలా బాగుంది ఎట్టగట అని చెబుతూ ఉండేవారు ఆయన హిట్ అవనండి మీకు కూడా బంగారు గాజులు తొడుగుతానులేండి అనేవాడు నేను ఆ విధంగా ఆమె బంగారు గాజులు నేను ప్రజెంట్ చేయాలి అయినాక అయిన తర్వాత ధర్మదాత ఎందుకండి ఎందుకండి అని నిరుత్సాహపడినప్పుడు కూడా ఆయన అభిప్రాయాలకు వ్యతిరేకంగానే నేను ఆ సబ్జెక్ట్ నిర్ణయించుకోవడం చివరికి సగం అయ్యి ప్రొడక్షన్ అయిపోయేటప్పటికి చాలా ఓ బ్రహ్మాండంగా ఉండేటువంటిది అని నాగేశ్వరరావు కూడా అంటాం అందరూ కూడా ఓ మీరు గెలిచేట్టు ఉన్నారండి ఈ పందెంలోను అని అది పందెంలాగా పెట్టుకున్నాను అది కాకుండా అవతల ప్రొడక్షన్ మా డిస్ట్రిబ్యూటర్లు కూడా వాణి ఫిల్మ్స్ తర్వాత వీళ్ళంతా వాణి ఫిల్మ్స్ ఉండేవాళ్ళు మాకు ఎక్కువ లక్ష్మి ఫిల్మ్స్ ఒకళ్ళకంటే వాళ్ళు బాగా తీయాలనేటువంటి పోటీ ఆ కాంపిటీషన్ ఉండేది ఆ కాంపిటీషన్ ద్వారానే ముఖ్యంగా అందుకంటే మంచి పిక్చర్ కావాలి అనేది మ్యూజిక్లో కాన్సన్ట్రేట్ చేయటం అన్ని శాఖల్లో కూడా కాన్సన్ట్రేట్ చేయటం వల్లే ఇది అవుతుంది ధర్మదాత మీకు ఒక మర్చిపోలేని అనుభవం అంటారు ఇంకో విషయం కృష్ణమూర్తి గారు బంగారు గాజులు కూడా బంగారు గాజులు కూడా ఆ సబ్జెక్ట్ ఒప్పుకోలే నేను నిర్ణయించిన డైరెక్టర్ విమర్శ ఉండేవారు ఒప్పుకోలే
ఏంటండి ఇంకో వేరే సబ్జెక్ట్ తీసుకుంటే పోతుంది కదా అన్నాడు. ఎంత కూర్చుంది ఆరు నెలలు పోయింది ఏడు నెలలు పోయింది సబ్జెక్ట్ తెలు తెలిపోయేటప్పటికి ఏం చేయమంటే నాగేశ్వరరావుని అడిగా. ఏమంటే నాగేశ్వరరావు నాకు సబ్జెక్ట్ చెబుతుంటే ఆయన అంగీకరించట్లేడు మరి ఏం చేద్దామని. అదేంటండి మీరు పెద్ద డైరెక్టర్ కదా ఆలోచించడం కూర్చొని నథింగ్ డూయింగ్. నేను డిసైడ్ చేస్తున్నానండి ఐ విల్ చేంజ్ ది డైరెక్టర్ ఆర్ ఐ విల్ గో అవే ఫ్రమ్ ది ఫీల్డ్. ఇదే నా డిసిషన్ అన్న. దెన్ బంగారు గదులు ఫైనల్ అప్పుడు నేను పెద్ద ప్రొడ్యూసర్ ఏం కాదు సో సెకండ్ పిక్చర్ ఆఫ్టర్ ఆల్. అయిన తర్వాత దెన్ పర్మిషన్ అండి కానీ అప్పుడు సీఎస్ రావు కనిపెట్టి పెట్టింది హిట్ అయింది. సో ఈ రెండింటిని మీరు మర్చిపోలేదు అంటారు. ఇంకొక విషయం అండి మీరు ఒక సక్సెస్ఫుల్ తర్వాత నేను మేనేజర్గా ఉండదు మర్చిపోలేని సంఘటన కూడా ఏంటంటే మేనేజర్గా ఉండగా నేను అది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉండవు సారథిలో డాన్సర్స్ కోసం చూస్తున్నాం. బిఏ రామారావు గారు పిక్చర్ తీశారు సుబ్బారావు గారు పిక్చర్ తీశారు రాజు పేద కళ్ళు తెరిచి కందరా సత్యం ఒళ్ళు మరిచి పాట కుచలకుమార్ పాడింది అటువంటి పాట పెట్టాలి అని మేము మా యూనిట్ అంతా అనుకున్నాం. అనుకుంటే కొత్త అమ్మాయితో పెట్టాలి కుచలకుమార్ కొత్త అమ్మాయి అప్పుడు ఈ కొత్త అమ్మాయితో పెట్టాలని కుచలకుమార్ని కూడా అడిగాం కుచలకుమార్ చేస్తే బాగుంటుందేమో అని ఆమె కాళీలు అన్నారు. అప్పుడు దాదాపు 100 మందిని చూసామండి కొత్త వాళ్ళని చూస్తారని త్వరలో అది నంబర్ 22 మాబూరీస్ రోడ్లో ఒక ఆమె ఉంది కమిషనర్ గారు కూతురు అని గోపాలస్వామి అని డైరెక్ట్ డాన్సర్ డైరెక్టర్ చెప్పాడు మీరు వై డోంట్ యూ కాంటాక్ట్ కృష్ణమూర్తి గారు అన్నాడు. వెంటనే మణి అనే డ్రైవర్ని పంపించి ఆమెను రప్పించాం. ఇక మేమంతా కూర్చున్నారు మా రామకృష్ణ ప్రసాద్ గారు చాణక్య వీళ్ళంతా కలిసి కూర్చున్నారు కూర్చుని చూశారు గో అహెడ్ అని ఏమని పెట్టించేద్దాం. అప్పటికే ఈవీ సర్వేను బుక్ చేయటం ఆమె డ్రెస్ కుట్టించడానికి ప్రయత్నాలు చేయటం చేశాం కానీ మార్చేసి చేయడం. ఇది ఆయన అన్నాడు కిటికీ నుంచి వెనక నుంచి చూస్తాను కిటికీ నుంచి చూస్తాను అనేవాడు. ఏంటి కృష్ణమూర్తి ఎవరో హిందీ ఆర్టిస్ట్ని పట్టుకొచ్చినట్టు ఉన్నావు అన్నాడు. ఆయన మాట బలం ఆ హిందీ ఆర్టిస్ట్ని పట్టుకొచ్చావు. ఏంటి కృష్ణమూర్తి హిందీ ఆర్టిస్ట్ని పట్టుకొచ్చావు అన్నాడు. అతను అందంగా ఉండేది చిన్నప్పుడు. ఆయన లేదండి ఇక్కడ కమిషనర్ గారి కూతురు రాజమండ్రి కమిషనర్ గారు చేశాడు ఇక్కడ కమిషనర్ గారు ముస్లిం గర్ల్ అని చెప్పాను. ఆ విధంగా నిజంగా నాకు ఆమె ఆమెకి అదే లిఫ్ట్ ఒక రోజు మారాయితో ఆమె హిందీ పిక్చర్లోకి వెళ్ళిపోయింది. వహీదరహమ హిందీ పిక్చర్లోకి వెళ్ళిపోయింది. మీరు ఇన్ని సక్సెస్ఫుల్ సినిమాలు తీసిన మీకు ఒక విజేతగా అసలు విజయాన్ని ఎలా నిర్వచిస్తారు? హౌ యూ డిఫైన్ సక్సెస్? మీ దృష్టిలో విజయం అంటే ఏమిటి? విజయం అంటే బాక్స్ ఆఫీస్ విజయం ఒకటి, తర్వాత సబ్జెక్టు సమాజానికి ఏదో సేవ చేద్దాం సమాజానికి ఏదో మెసేజ్ ఇద్దాం దానివల్ల మనం సంపాదిద్దాం అనేది ఒకటి ఒక రెండు దేడు పేర్లలో. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్గనైజేషన్ డిసిప్లిన్ ఉండాలి, ప్రొడ్యూసర్ కంట్రోల్ ఉండాలి. ప్రొడ్యూసర్ కంట్రోల్ లేకుండా వచ్చినట్టు పోతే మాత్రం లాభం లేదు. మీకు ఈ రోజున కొండలే సెట్లు వేస్తున్నారు, తాజ్మహల్లే సెట్లు వేసేస్తున్నారు, చార్మినార్లే సెట్లు వేస్తున్నారు. ఇవన్నీ కూడా అదంతా శుద్ధ వేస్ట్ అన్న నా యొక్క అభిప్రాయం. అందువల్ల సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, మ్యూజిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, ఈ వివిధ శాఖల్లో వాటిని మనం కాన్సన్ట్రేట్ చేయడం వల్లే సక్సెస్ అవుతుంది. తప్పితే ఊరినే పెద్ద పాంప్ అండ్ లగ్జరీతో సెటిల్ చేయడం వల్ల వాటి వల్ల పెద్ద కాస్ట్యూమ్స్ మార్చడం వల్ల అవుతుందని మాత్రం నమ్మకం లేదు. కృష్ణమూర్తి గారు ఆఖరిగా ఒక చిన్న ప్రశ్న అండి, ఒక సినీ నిర్మాతగా ఎన్నో విజయవంతమైన సినిమాలు తీసిన మీరు సినిమా నిర్మాణాన్ని విరమించి ప్రస్తుతం మీ శేష జీవితాన్ని ఎలా గడుపుతున్నారు? మీ కార్యక్రమాలు ఏంటి? ప్రస్తుతం నేను అన్ని ఈతి బాధలన్నీ కూడా వదులుకున్నాను. నా పెద్ద కుమారుడు డైరెక్టర్ లేనిని బాబు తెలుసు కదా మీకు, తను చనిపోయాడు. ఆయన పిల్లలు ఏదో ఉద్యోగాలు చేసుకున్నారు. సెకండ్ 2 అబ్బాయి భరద్వాజ అతను కూడా మంచి పేరు సంపాదించాడు, కానీ అది పెద్ద డబ్బు సంపాదించకపోయినా పేరు సంపాదించాడు సినిమా ఇండస్ట్రీలో. ఇప్పుడు అందువల్ల ఇక నేను సినిమాలో ఉండి చేసేది ఏమి లేదు అనే ఉద్దేశంతో నేను అన్ని విషయాలు మానుకున్నాను. సంపాదన బిజినెస్లు అన్నీ కూడా మానుకుని రిటైర్ అవుదాము. రిటైర్ అయ్యి నేను విశ్రాంతి తీసుకోవడానికి కావాలనేటువంటి సదుపాయాలు ఉన్నాయి నాకు. అందువల్ల నేను ఈ విధంగా శేష జీవితం అంతా కూడా నేను నమ్మినటువంటి సిద్ధాంతాల కోసం నేను నమ్మినటువంటి శాఖల్లో పనిచేసుకుంటూ ప్రజలకు సేవ చేసేటువంటి కార్యక్రమంలో దాని కార్యం కాలక్షేపం చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం ఈ వృద్ధాశ్రమంలో ఉంటున్నాను. నేను ఈ వృద్ధాశ్రమంలో నాకు హాయిగా ఉన్నా అంతా కూడా
ఏదో కొంత దేశానికి సేవ చేసినటువంటి వాళ్ళు ఏదో సహజీవనానికి అలవాటు పడినటువంటి వాళ్ళు అంతా ఉన్నారు అంటే మీ జీవితం ఎక్కడ ప్రారంభమైందో అక్కడే తీసుకొచ్చారు మళ్ళీ అది కాకుండా మాకు తండ్రరాజేశ్వరరావు అంటే మా గురుగారు తండ్రరాజేశ్వరరావు ఆశ్రమంలోనే ఉంటాం నా అదృష్టంగానే భావిస్తున్నాను ఈ ఆశ్రమం మొట్టమొదటి నుంచి కూడా పిఆర్ ఫౌండేషన్ పెట్టడం దగ్గర మొదటి దగ్గర నుంచి కూడా పిఆర్ ఫౌండేషను ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా మేము దీంట్లో సభ్యులుగా ఉంటాం ఇప్పటికి కూడా పిఆర్ ఫౌండేషన్లో సభ్యుడిగా పనిచేసి కొనసాగుతున్నాను ప్రజానాట్య మళ్ళీ కార్యక్రమంలో పాల్గొంటున్నాను తర్వాత ఇంకా ఈ వెల్ఫేర్ అసోసియేషన్స్ కార్యక్రమంలో ఆ ఫెడరేషన్ సభ్యుడిగా ఉంటూ ఫెడరేషన్ చైర్మన్గా ఉంటూ నా కార్యక్రమాలు నడుపుకుంటాను ఐఎమ్ హ్యాపీ అబౌట్ మై యాక్టివిటీస్ ఐఎమ్ సాటిస్ఫైడ్ దో దేర్ నో రిగ్రెట్స్ ఫర్ మై సినిమాలో తీలేకపోతున్నాను తీలేకపోతున్నాను అనేటువంటి బాధ నాకు లేదు లేదు కృష్ణమూర్తి గారు ఈరోజు మా విజేత కార్యక్రమాల్లో మీ గురించి ఎన్నో విశేషాలను తెలియజేసినందుకు దూరదర్శన్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇట్స్ మై ప్లెజర్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు నాట్ ఫర్గాటన్ మీ యు నౌ యు సీ ఇంట్రడ్యూసింగ్ మీ టు ద పీపుల్ అగైన్ దట్ దేర్ ఇస్ ఎన్ ఓల్డ్ మ్యాన్ హియర్ థ్యాంక్ యూ